హలో అండి, వేడి వేడి అన్నంలో టమాటా పల్లి పచ్చడి వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా? సో మీకోసం పూర్తి వీడియో నేను చేసే పద్ధతిలో ఎలానో చేసి పెట్టాను, ఖచ్చితంగా మీరు చూడండి, మీకు బాగా నచ్చుతుంది. చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, స్పెషల్గా ఉంటుంది. అండ్ పిల్లల కోసం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందని ప్రత్యేకంగా నేను దీంట్లో చూపించడం జరిగింది. అండ్ చల్లగా అంటే పల్లి పచ్చడి అంటే మనం ఇడ్లీలలో దోశలో చేసుకున్నట్టు కాకుండా ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో తిన్నారంటే ఇంకా రుచి అదిరిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియో పూర్తిగా చూసేయండి, ప్రాసెస్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సో ముందుగా ప్రాసెస్ చూద్దామండి. మనం పల్లీలు టమాటాలు వేయించడానికి పెనం పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్, ఎక్కువేం పట్టదు, కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండుమిర్చి అండి. ఇది ఎండుమిర్చి మరీ ఎక్కువ కారం అనేది కొంచెం తీసుకోండి. ఇవి నేనైతే ఒక 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను, 100 కాదు దాదాపు 100 గ్రామ్స్ ఉంటాయి ఇవి. వీటిని మరీ నల్లగా అయ్యేదాకా వేయించుకోవడం కాదండి, కొంచెం మరీ నల్లగా అయ్యేదాకా వేయించుకోకూడదు. ఘాటుతనం పైకి తెలుస్తుంది అండ్ అలాగే ఇవి ఇలా ఉబ్బిపోతాయి, కొంచెం పైకి బాగా ఉబ్బుతాయి తెలుసు కదా, అలా ఉబ్బినప్పుడు మీరు తీసేసుకోవాలి వెంటనే. గుర్తుపెట్టుకోండి, మీ స్టవ్ తగ్గించి పెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ మారకూడదు, నల్లగా మారితే చేదు వచ్చేసేస్తాయి. సో ఎక్కువ ఇలా కలుపుతూనే ఉండండి. చూడండి ఎంత టైం పడుతుందో, మీకు కూడా అర్థమవుద్ది, ఎక్కువ టైం పట్టదు. ఇది కరెక్ట్ చూసుకోవాలి ప్రాసెస్, లేకపోతే నల్లగా ఇలా మారి బాగా మొత్తం మారకూడదు. అలా 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 అన్ని అలా అంటుకొని నల్లదనం ఇలా వచ్చేస్తే సరిపోద్ది ఇట్లా. సో అయిపోయాయండి, ఇంకా వీటిని వేరే ఒక దాంట్లో తీసుకుందాము, చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, వీటిని ఒక బౌల్లో తీసుకుంటాను, ఒక ప్లేట్లో కానీ. మామిడి తొందర దగ్గరలో ప్లేట్లు అవి పెట్టదు అందుబాటులో, సో కాబట్టి నేను కొంచెం లేట్గా పెడతాను, మీకు తెలుసు కదా యూట్యూబ్ ఫ్రెండ్స్. సో ఇదిగోండి, ఇలాగా చూసుకోండి. ఇదిగోండి ఒక ప్లేట్లో తీసుకున్నాను అన్నమాట. వెంటనే దీంట్లోనే ఇదే నూనెలో కొన్ని ధనియాలు, ఒక లిటిల్ స్పూన్ అనుకోండి, ఒక స్పూన్ వేసుకోండి. అండ్ జీలకర్ర మస్ట్ అండ్ షుడ్ అండ్ ఆయిల్ వేసుకొని ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోనే నేను పల్లీలు వేసుకుంటాను. పల్లీలు కూడా ఎక్కువ అమ్మడే తొందరగా వేగుతాయి, పెద్ద టైం ఏమి తీసుకోవు. జోక్ ఏంటంటే కింద నేను స్టవ్ వెలిగించాను. సో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూపిస్తున్న సపోర్ట్కి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇంకా మీకు ఇంకా త్వరలో ఒక మంచి విషయాన్ని కూడా చెప్తాను మీకు, నేను నా హ్యాపీనెస్ని మీతో పంచుకుంటాను. అండ్ మీలో వెజ్ ఛానల్లోకి లైవ్లోకి వస్తానండి, లైవ్లోకి వచ్చే ముందు ఒక రోజు ముందు మీకు ఇన్ఫామ్ చేయడానికి ప్రయత్నిస్తాను, లేదంటే 20 తర్వాత కానీ 20 కానీ అలా వస్తాను. ఈ లోపల మీకు ఇన్ఫామ్ చేస్తాను అండి, ఎలాగైనా సరే వెజ్ ఫుడ్ ఛానల్ రావాలి. ఇలా చూడండి, ఇలా బాగా మరీ నల్లగా అయిపోయేలాగా ఇది కూడా అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. కొంచెం ఆ పౌడర్ పచ్చితనం పోయేంతవరకు వేయించుకోవడం, పచ్చితనం అంటే మరీ పచ్చిగా ఏముండవు, పల్లీలు తొందరగా వేగుతాయి.
కొంచెం జోరుగా వేగేంత వరకే సరిపోతుందండి. మరీ బ్లాక్గా రెడ్డిష్గా వచ్చేంత వరకు అయితే అవసరం లేదు. ఇలా పొట్టు ఊడిపోయింది అంటేనే దాదాపుగా వేగుతున్నట్టే, వేగిపోయినట్టే చాలు. ఇంకా ఇంకేం అవసరం లేదు, వెంటనే వేగిపోయేసారు. వీటిని కూడా మనం సపరేట్గా పక్కన తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో మీకు తెలుసు కదా టమాటోలు, టమాటాలని కొంచెం తక్కువ మంట పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. తొందరగా మగ్గుతాయి వీటికి. తర్వాత మూత తీసుకోవాలి. ఓకేనా అండి? ఇప్పుడు మనం ఏం చేద్దాం, మూత పెట్టుకుందాం. సో ఒక 5 మినిట్స్లో ఇది మగ్గిపోతాయి దాదాపుగా. మధ్యలో ఒక్కసారి ఇలా కలపెట్టుకోండి. ఓకేనా? సో ఒకసారి చూద్దామండి. ఇదిగోండి టమాటాలు మగ్గుతున్నాయి కదా. ఇంట్లో కొంచెం చింతపండు, ఇదిగోండి నిమ్మ ఇంత ఉసిరికాయ అనుకోండి వేసాను. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేద్దాము. సాల్ట్ స్టవ్ తగ్గించుకోండి. నూనె వేయలేదు కదా మనం. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 1 మినిట్ సన్నటి మంట మీద మూత పెట్టుకొని మగ్గిద్దాం. ఒక 1 మినిట్ అంతా చాలు, 2 మినిట్స్ 1 మినిట్ అంతే. సో ఒకసారి చూద్దాం. చూసారా, మనం ఉప్పు కూడా వేసాం కదా, మూత పెట్టాం కదా, వాటర్ అండ్ ఇదంతా వచ్చేసింది. చాలా మంచిగా ఉడికిపోయాయి. సో చూడండి, ఇప్పుడు మనం అవును మీకు చెప్పడం మంచి ఎన్ని టమాటాలు తీసుకున్నానండి. ఇవి కూడా 1/4 కిలోలో సగం అండి, 1/4 కిలోలో సగం ఉంటాయి అంతే. ఒక 4-5 కాయలు తీసుకున్నాను అంతే, ఎక్కువ తీసుకోలేదు. ఈ పల్లీలు అండ్ ఎండుమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ దీంట్లోకి ఇది బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇవన్నీ నేను మిక్సీకి తీసుకున్నాను. రోట్లో నూరుదాము అనుకుంటే అండి, ఈ ఎండుమిర్చి అనేది తొందరగా మనకి మెదగదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇది ఫస్ట్ ఏంటి పొడి పట్టుకుంటాను. దీంట్లోకి ఇదిగోండి ఎల్లిపాయలు వేసుకుంటాను. అండ్ అలాగే సాల్ట్, దీంట్లో మనం కొంచెం వేసాం సాల్ట్, దీంట్లో కొంచెం వేస్తాను. ఒక స్పూన్ పడుతుందండి ఈజీగా. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకున్నాక మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తా. చూడండి, ఇప్పుడు కొంచెం ఇంకా కచ్చాపచ్చాగా మెదిగింది, పూర్తిగా మెదగలేదు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, చింతపండుతో కలుపుకున్న టమాటా ఉంది కదా, దీన్ని వేస్తున్నాను. కొద్దిసేపు ఆగండి, వేడి తగ్గాక మిక్సీ పట్టండి. ఇప్పుడే పట్టుకోకూడదు, చూపించడం కోసం మీకు చెప్తున్నాను నేను. పూర్తిగా వేయకుండా దీంట్లో హాఫ్ మాత్రమే వేసి, టమాటా ఏదైతే ఉడికించుకున్నామో దాంట్లో హాఫ్ మాత్రమే వేస్తాను. వేసిన తర్వాత వేడి తగ్గాక మిక్సీ పడతాను, నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా, మరీ ఇది కాకుండా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా. ఇప్పుడు ఈ టమాటాలు నేను ఎందుకు ఉంచమన్నాను అంటే, బికాజ్ మీకు బాగా కారమైనా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైనా కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట, ఒకవేళ కారం ఎక్కువైనా తక్కువైనా. ఇప్పుడు ఇవి దీంట్లో ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుంటే ఆ టమాటా ముక్కలను బాగా తగలటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాము. అండ్ ఇంకోటి చెప్తున్నది ఏంటంటే, తాలింపు అనేది ఇప్పుడు అంటే పోపు పెట్టడం అంటారు కదా, ఇప్పుడు ఏం పోపు పెట్టమండి అవసరం లేదు. ఇలానే బాగుంటుంది ఈ చట్నీ. ప్రత్యేకంగా మళ్ళీ పోపు అంత పెట్టాల్సిన అవసరం లేదు. తాలింపు కావాలి అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు, బట్ కాకపోతే మాకు ఇలానే చాలా టేస్ట్గా అనిపిస్తుంది చట్నీ. చాలా అంటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా.
హోప్ ఇవి రెండు రెండు మిరపకాయలు మీద దాంట్లో నలగలేదు, నలిగేటప్పుడు సగం తీసేసా దీనికోసం పైన వేద్దామని. పోపేసినట్టుగానే ఉంటుంది, ఇంకా ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ దోశలో కానీ చాలా చాలా బాగుంటుంది. అన్నంలో అయితే విడివిడి అన్నంలో చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడే కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకాలం నా ఛానల్ని ఆదరిస్తూ నెక్స్ట్ మీ యొక్క టైంని మీ యొక్క డేటాని మాకు స్పెండ్ చేసినందుకు చాలా 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 పేరున థ్యాంక్ యూ.